हाय फ्रेंड्स, नेनु मी अजय बाबू। सो ई रोज नेनु मीकु चिन्न वीडियो चेस्तुन्नानु। लसोटा अनेदि ओक वैक्सीन, आ वैक्सीन नी एला कलुपुकोवाली, एला वेयाली अने दानि गुरिंचि नेनु ओक चिन्न वीडियो चेस्तुन्नानु। सो फस्ट नुंचि एंडिंग वरकु नेनु चूपिंचलेनु, मैक्सिमम ऐ विल ट्राई टू मेक इट ऐज ईजी ऐज पासिबल। ओके, सो మనం వ్యాక్సిన్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఒక ఫ్లాస్క్ తీసుకెళ్ళాలి మనతో పాటు। ఇది ఇప్పుడు థర్మో ఫ్లాస్క్, ఇదేంటంటే ఏది వేసినా కానీ ఇందులో 24 అవర్స్ ఉంటుంది। హాట్ అయితే హాట్గా ఉంటుంది, కూల్ అయితే కూల్గా ఉంటుంది। సో ఇది అట్లాస్ వేర్ అన్నమాట, మిల్టన్ చాలా కంపెనీస్ ఉన్నాయి। ఏదైనా సరే ఒక ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళండి, అందులో మీరు వ్యాక్సిన్ తెచ్చుకోవాలి। సో చూడండి ఒకసారి, ఇది వ్యాక్సిన్ పౌడర్, డ్రై వ్యాక్సిన్ పౌడర్, ఇది డిస్టిల్ వాటర్, స్టెరైల్ వాటర్. సో ఈ రెండు కలిపిస్తారు మీకు 60 రూపాయలు, ఇది అంతే। చూడండి క్లియర్గా, లసోటా స్ట్రెయిన్ అని ఉంది అంతే। సో న్యూ క్యాజల్ డిసీజ్ వ్యాక్సిన్, లసోటా స్ట్రెయిన్, అన్నిటికీ అన్నమాట, అన్ని A to Z అన్ని రోగాలకి ఆల్మోస్ట్ పనిచేస్తుంది। సో ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ అని చెప్పుకోవచ్చు మనం। ఇంకా చాలా ఉన్నాయి వేసేవి, కానీ ఇదొక్కటి కనుక మీరు రెగ్యులర్గా ప్రతి 35 డేస్కి వేయగలిగితే అది చాలండి। డైరెక్ట్గా వెళ్ళి లసోటా స్ట్రెయిన్ అని అడగండి, అందులో ఎఫ్ స్ట్రెయిన్స్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి, అవన్నీ మళ్ళీ ఇంజెక్షన్ చేయాలా అవన్నీ సందేహాలు వద్దు మనకి। సో ఎందుకు వచ్చింది డైరెక్ట్గా లసోటా స్ట్రెయిన్ అడగండి, తెచ్చుకోండి। ఇది మీకు క్లియర్గా లాస్ట్లో చూపిస్తాను, 100 డోసెస్ వ్యాక్సిన్ ఇది। ఒక డ్రాప్ వేస్తే చాలు నోట్లో, రెండైనా వేయచ్చు మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక। సో దీన్ని ఎలా కలుపుకోవాలనేది నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను। సో ఇది స్టెరైల్ వాటర్ ఇస్తారు, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదు, కానీ దీన్ని మాత్రం కంపల్సరీ రీఫ్రిజిరేట్ చేసి తెచ్చుకోవాలి। ఓకే, సో ఒక సిరంజ్ తీసుకోండి ఏదైనా సరే, స్టెరలైజ్డ్ సిరంజ్ కొత్తది। ఓకే, సో చూడండి ఇది ఓపెన్ చేశాను, ఇది ఒక ఐ డ్రాప్స్ బాటిల్లానే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా। చూడండి ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా। ఈ స్టెరైల్ వాటర్ని కాస్తంత తీసుకోవాలి, కాస్తంత, మొత్తం అక్కర్లేదు, కాస్త తీసుకొని ఈ పౌడర్ ఉంది కదా, లసోటా స్ట్రెయిన్ పౌడర్, ఇదేంటంటే లైవ్ బ్యాక్టీరియా అన్నమాట। సో దీనిలోకి ఈ వాటర్ ఇంజెక్ట్ చేయాలి, ఈ వాటర్ని ఇంజెక్ట్ చేయాలి। ఓకే, ఈ వాటర్ని ఇందులో ఇంజెక్షన్ చేసిన తర్వాత, ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇది స్వేక్ చేసి ఆల్మోస్ట్ నేను ఇలా పిస్టన్తోనే చేసేసాను। సో ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది, ఈ మిక్స్ అయిపోయినటువంటి ఈ సొల్యూషన్ని మిగిలినటువంటి ఈ బాటిల్లో ఎక్కించాలి। ఓకే, సో నౌ ద వ్యాక్సిన్ ఈజ్ గెట్టింగ్ రెడీ। ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక్కసారి షేక్ చేసి నౌ ద వ్యాక్సిన్ ఈజ్ రెడీ। ఇది విత్ ఇన్ 1/2 అవర్లో అన్ని బర్డ్స్కి వేసేయాలన్నమాట, ఒక్కొక్క చుక్క చొప్పున, లేదంటే 2 చుక్కలు చొప్పున, బాగా చిన్నపిల్ల అయితే ఒక చుక్క, అంటే మినిమం 25 డేస్ 20 డేస్ ఉండాలండి పిల్లకి। సో 20 డేస్ దాటిన పిల్ల అయితే కనుక మనం వేయొచ్చు, ఇంకా ఏ ఏజ్ బర్డ్స్కైనా వేయొచ్చు। ఆల్మోస్ట్ ట్రై టు గివ్ ఇట్ ఫర్ హెల్దీ బర్డ్స్ ఓన్లీ। ఓకే, సో హెల్దీ బర్డ్స్కి ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి, ఒకవేళ కొంచెం లైట్గా సిక్గా ఉన్న బర్డ్ అయితే కనుక రికవర్ అయిపోతుంది, ఏం కాదు, బాగా సిక్గా ఉన్న బర్డ్కి ఇవ్వకూడదు। ఓకే, సో వ్యాక్సిన్ అంటే ఏంటంటే, మనం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద ప్యాథోజన్, హీట్ కిల్డ్ ప్యాథోజన్ ఇన్ టు ద బాడీ। సో మనం ఏదైతే వైరస్ ఉంటుందో, ఆ వైరస్ బ్యాక్టీరియానో ఏదైనా సరే దాని అవశేషాలు ఉంటాయన్నమాట, వాటిని కిల్ చేసిన వాటిని మనం బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం, చేస్తే ఏమవుతుంది, ఆ బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి అది బర్డ్ అనేది ఒక యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది। ఇదేంటంటే మెయిన్గా ఈ వ్యాక్సిన్ ఇయర్లీ 1 టైం ఇస్తే సరిపోతుందా అనేది మీకు ఒక క్వశ్చన్ వస్తుంది।
కాదండి ఇది మనకి ఇచ్చే పోలియో వ్యాక్సిన్ లాగా హెచ్బి వ్యాక్సిన్ లాగా కాదు ఈ వ్యాక్సిన్ అనేది ప్రతి 35 నుండి 45 రోజులకు ఒకసారి మనం వేసుకుంటూనే ఉండాలి లైఫ్ లాంగ్ సో టెంపరరీ బూస్టింగ్ వ్యాక్సిన్ అని చెప్పుకోవచ్చు టెంపరరీగా తాత్కాలికంగా ఇది పని చేస్తుంది ఒక 40 రోజుల కంటే ఎక్కువ పని చేయదు ఎక్కువ ఆసలు పెట్టుకోవద్దు సో 40 రోజులు ప్రతి 40 రోజులకి ఒకసారి గనుక మీరు ఇది ఇస్తూ ఉంటే ఓకే ఈ వ్యాక్సిన్ మీకు ఇంకా అసలు ఆల్మోస్ట్ 99.9% రోగాలు అనేవి దూరంగా ఉంటాయి అంటే మీరు ఎప్పుడైనా కొత్త బర్డ్ని తెచ్చినప్పుడు మీరు రోగం కూడా తీసుకొస్తారు దాంతోపాటు సో యూ హ్యావ్ టు క్వారంటైన్ ద బర్డ్ ఫర్ 15 డేస్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లీవ్ ద బర్డ్ ఇన్ టు యువర్ ఫ్లాక్ సో మీరు ఎప్పుడైనా కొత్త బర్డ్స్ తెచ్చినప్పుడు మాత్రం వాటిని క్వారంటైన్లో పెట్టిన తర్వాతనే మీరు మీ బర్డ్స్లోకి దాన్ని వదలండి ఓకే సో ఆల్మోస్ట్ తెలుగునే ట్రై చేస్తున్నాను మాట్లాడడానికి సో అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది ఇప్పుడు ఎలా ఇవ్వాలి అనేది నేను మీకు నాకు హెల్పర్ ఎవరు లేరు ఈరోజు ఉన్నా లేకపోయినా మనం చేసుకోవాలి తప్పదు సో మీకు చూపిస్తున్నాను ఈరోజు సో ఎలా వేయాలనేది చెప్తున్నాను కొంతమంది కంట్లో వేయమంటారు కొంతమంది ముక్కలో వేయమంటారు కొంతమంది నోట్లో వేయమంటారు సో నేనైతే నేనేం చెప్తానంటే మ్యాక్సిమం నోట్లో వేయడం అని చెప్తాను సో నోట్లో చూడండి ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా ఒక్క డ్రాప్ చాలండి పెద్ద డ్రాప్ ఒకటి లేదా రెండు డ్రాప్స్ అంతే అయిపోయింది యూ కెన్ లివ్ ద బర్డ్ ఓకే సో ఇది ఎప్పుడు ఇవ్వాలి ఈవినింగ్ మాత్రమే ఇవ్వాలి వ్యాక్సినేటెడ్ బర్డ్ కంపల్సరీ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు ఓకే వ్యాక్సిన్ వేసిన తర్వాత బర్డ్ని నీడలోనే ఉంచాలి సో ఇవాళ మబ్బు పట్టి ఉంటే కనుక మీరు పగలనే వేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం నైట్ టైం వేయడానికి మాత్రమే ప్రిఫర్ చేయండి ఓకే సో ఇది ఇంతే ఇంకా ఇంకేం లేదు మళ్ళీ 45 డేస్ తర్వాత 40 డేస్ తర్వాత మళ్ళీ వేస్తాను సో నౌ ఐ హ్యావ్ టు గివ్ ఫర్ ద రిమైనింగ్ బర్డ్స్ ఓకే థ్యాంక్ యూ ఐ హోప్ యూ ఆల్ గాట్ ద కాన్సెప్ట్ సో లసోటా జస్ట్ 60 రూపీస్ విచ్ ప్రివెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ ఓకే థ్యాంక్ యూ